పిల్లల అతి ప్రవర్తనగా చెప్పే ADHD అనే వ్యాధికి ఖచ్చితమైన కారణమంటూ లేకపోయినా అది అనేక విషయాల ఉమ్మడి ప్రభావమని డాక్టర్లు భావిస్తున్నారు. జన్యువుల ప్రభావం, మెదడులో రసాయనాలు అదుపు తప్పడం, గర్భిణీలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, సీజన్ లాంటివి మెదడును ప్రభావితం చేయడం, మెదడుకు దెబ్బ తగలడం లాంటి కారణాలతో పిల్లలకు ఈ సమస్య వస్తున్నట్టు వైద్య నిపుణులు భావిస్తున్నారు. అదేలాగా చూద్దాం. పిల్లల్లో ADHD లక్షణాలను మూడు రకాలుగా వర్గీకరించి చెబుతారు. దేన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం ఒక రకం, ఊరికే దృష్టి మళ్లిపోవడం, చెప్పిన మాట వినకపోవడం, అసలు వింటున్నట్టే ఉండకపోవడం, నిర్లక్ష్యంగా ఉంటూ తప్పులు చేయడం, రోజువారీ పనులు కూడా మర్చిపోవడం, కదలకుండా కూర్చొని చేయాల్సిన పనులు ఇష్టపడకపోవడం, తరచూ వస్తువులు పోగొట్టుకోవడం, పగటి కలలు కంటూ ఉండడం మరో రకం లక్షణాలు. అతి చురుకుదనం కిందికి వస్తాయి. కదలకుండా కూర్చోలేకపోవడం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎప్పుడూ పరుగు తీయడమో పైకి ఎక్కడమో చేస్తూ ఉండడం, అదిగా మాట్లాడడం, హడావిడిగా జవాబులు చెప్పే ప్రయత్నం చేయడం, ఇతరులు మాట్లాడుతుంటే అడ్డుపడడం లాంటివన్నీ ఈ రకం. ఈ లక్షణాలను బట్టి ప్రాథమికంగా ఒక అంచనాకు రావడానికి వీలుంటుంది. పిల్లల్లో ADHD లక్షణాలు మూడు రకాలు. మనకి వీళ్ళల్లో ఇన్అటెన్షన్, హైపర్ యాక్టివిటీ అండ్ ఇంపల్సివిటీ, అలాగే కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మనకి ఆ లక్షణాలన్నీ కనపడతాయి. ఇన్అటెన్షన్ అన్నప్పుడు యూజువల్లీ పిల్లల్లో అంటే ఒక దగ్గర కుదుటగా కూర్చోకపోవడము, అంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది సస్టైన్ అవ్వదు. అలాగే వీళ్ళలో అంటే ఒక దగ్గర కూర్చోగలకపోవడము, ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి షిఫ్ట్ అవ్వటము, అండ్ ఆ యాక్టివిటీని కంప్లీట్ చేయకుండానే ఇంకొక యాక్టివిటీ స్టార్ట్ చేయటము, అండ్ వాళ్ళు ఈవెన్ హోంవర్క్స్ ఏవైనా ఇచ్చినా కూడా ఆ డీటెయిల్స్ని అంతగా వాళ్ళు అటెంటివ్గా పర్ఫామ్ చేయలేకపోవటము, అండ్ అవి ఇవి లాగేసేయటము, అంటే పేరెంట్స్కి చాలా అన్మేనేజబుల్గా ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఇవే కాకుండా యూజువల్లీ ADHD లక్షణాలు ఉన్న పిల్లల్లో అంటే మనకి ఎక్కువగా సాధారణంగా కొంతమంది తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉంటారంటే, ఒక సెట్టింగ్లో అంటే ఇంట్లో మాత్రము గొడవ ఎక్కువ చేస్తున్నాడు, స్కూల్లో చాలా కుదుటగా బాగానే ఉంటాడు, ఎలాంటి కంప్లైంట్స్ కూడా ఉండవు అని చెప్తారు. కానీ ADHD ఉన్న పిల్లలు అన్ని సెట్టింగ్స్లో అంటే ఈ లక్షణాలు పర్సిస్టెంట్గా కనపడతాయి. ఇది ఏ సెట్టింగ్లో తీసుకున్నా కూడా, అంటే ఏంటి, స్కూల్లో అయినా అలాగే ఇంట్లో అయినా లేకపోతే ఇంకెక్కడ బయటికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఇలాంటి లక్షణాలు మనకు కనపడుతున్నాయి. అంటే ఇన్అటెన్షను, హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ కనపడుతుంది అని అంటే మనము ADHD అని కొంతవరకు గుర్తించవచ్చు. పిల్లల్లో ADHDని నిర్ధారించడం చాలా కష్టం. ఏ ఒక్క పరీక్షతోనో గుర్తించడం కుదిరే పని కాదు. పిల్లవాడితో, తల్లిదండ్రులతో, టీచర్లతో సుదీర్ఘంగా ఆ లక్షణాలను చర్చించి పిల్లవాడి ప్రవర్తనను పరిశీలించిన తర్వాత మాత్రమే డాక్టర్లు ఒక అంచనాకు రాగలుగుతారు. ఎన్ని లక్షణాలు ఎంతకాలం ఉన్నాయనేది కూడా చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని పరిశీలించడానికి వారి మీద అనేక పరీక్షలు జరుపుతారు. పిల్లవాడితో పాటు ఆ కుటుంబ సాంఘిక వైద్య చరిత్రను తెలుసుకుంటారు. చూపు, వినికిడి, మాటలు, నడక గమనిస్తారు. తెలివితేటలు, వ్యక్తిత్వ వికాసం, విశ్లేషణ సామర్థ్యం లాంటివి అంచనా వేయడానికి మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం కొంత సమాచారాన్ని తల్లిదండ్రుల ద్వారా సేకరిస్తారు. న్యూరో సైకియాట్రిక్ అంచనా వ్యవస్థ ఆధారంగా మెదడు తరంగాలను లెక్కగడతారు. ఈ తరంగాల నిష్పత్తి సాయంతో ADHD ఉన్నది లేనిది నిర్ధారిస్తారు. పిల్లల్లో ADHD అని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తే మనకి ఫస్ట్, యూజువల్లీ ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ డాక్టర్ అంటే ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళటము యూజువల్లీ తల్లిదండ్రులు, లేకపోతే ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళటము అలాంటి వాళ్ళకి, అంటే ఆ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ పిల్లల ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో కొంతవరకు మనకి ఫ్యామిలీ డాక్టర్స్ కానీ పీడియాట్రిషియన్స్ ఆ లక్షణాలను కొంతవరకు గుర్తించి చెప్పటం జరుగుతుంది. అట్లాగే దీనికి చేసే ఎక్స్పర్ట్ వచ్చేసి క్లినికల్ సైకాలజిస్ట్ అంటే మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ లక్షణాలని కొన్ని ADHD స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసినప్పుడు మనకి అన్నీ కూడా అన్ని డొమైన్స్లో అంటే ఎంత సివియారిటీ ఉంది అని గుర్తిస్తారు. అంటే కొంతమందికి ఇన్అటెన్షన్ మాత్రమే ఉండొచ్చు, హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ లేకపోయి ఉండొచ్చు. కొంతమందికి కంబైన్డ్ టైప్ ఉండొచ్చు, అంటే ఆ ఇన్అటెన్షన్ ఉండొచ్చు, అట్లాగే హైపర్ యాక్టివిటీ అండ్ ఇంపల్సివిటీ కూడా ఉండొచ్చు. అంటే మనకి ఎంత సివియారిటీ ఉంది అనేది మనకి ఈ ADHD స్క్రీనింగ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తారు. దాంట్లో తెలిసిన తర్వాత మీకు ప్రాపర్గా ట్రీట్మెంట్కి గైడ్ చేస్తారు.
ఏడీహెచ్డీ చికిత్సకు రకరకాల పద్ధతులు అనుసరిస్తారు. అయితే పరిశోధనలో తేలింది ఏమిటంటే అనేక విధాలుగా లక్షణాల తీవ్రత తగ్గించడమే మేలు అని థెరపిస్టులు, డాక్టర్లు, టీచర్లు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం, సహకారం ఎంతో అవసరం. మందులుగా ఉత్ప్రేరకాల వాడకం మీద వివాదాలు ఉన్నాయి. అవసరాన్ని మించిన మోతాదులో వాడుతున్నారనేదే పెద్ద విమర్శ. పిల్లల అతి చురుకుదనానికి అడ్డుకట్ట వేయడంతో పాటు వాళ్ళ ఏకాగ్రత సమయాన్ని పెంచడానికి ఆ మందులు పనికొస్తాయి. అందరికీ ఉత్ప్రేరక మందులు పనిచేయకపోవచ్చు. కాకపోతే ఏడీహెచ్డీకి వాడే మందుల వల్ల ఆతృత, ఆకలి మందగించడం, నిద్ర రాకపోవడం, చర్మం మీద మచ్చలు ఏర్పడడం, తలనొప్పి లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ప్రవర్తనలో మార్పు కోసం కొన్ని రకాల థెరపీలు చేస్తారు. కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కలిగిస్తారు. ఏడీహెచ్డీ ఉన్న పిల్లల్లో మనం చికిత్స అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడ అంటే ఏ దేంట్లో ఏ డొమైన్లో మనకి సివియారిటీ ఉన్నది అర్థమైన తర్వాత స్క్రీనింగ్ చేసిన తర్వాత యూజువల్లీ పిల్లల్లో అటెన్షన్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ అని చెప్పి చేస్తారు. అట్లాగే మనకి బిహేవియర్ మోడిఫికేషన్, బిహేవియర్ థెరపీ అనేది చాలా ముఖ్యం. అంటే ఇది ఇప్పుడు మనము పిల్లల్లో ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు యూజువల్లీ చైల్డ్ డెవలప్మెంట్ సిడిసి సెంటర్స్ ఉంటాయి. సిడిసి సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఈ థెరప్యూటిక్ వేలో మనకి పిల్లల్ని ట్రీట్ చేస్తారు. సో అలాగే ఏడీహెచ్డీ ఉన్న పిల్లల్లో ఒకసారి మనకి ఉత్తర అటెన్షన్ అంటే అటెన్షన్ డిఫికల్టీస్ మాత్రమే ఉంటున్నాయి అని అంటే ఆ అటెన్షన్ డిఫికల్టీస్ ఎందువలన వచ్చాయి, దాంతోపాటు ఇంకేమైనా కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా, అంటే కొంతమంది పిల్లల్లో లెర్నింగ్ డిఫికల్టీస్ కూడా ఉంటాయి, ఆ లెర్నింగ్ డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే ఇవన్నీ లక్షణాలని ఒక ఏడీహెచ్డీ కండిషన్ ఒకటే ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి వేరే కండిషన్స్ కూడా అసోసియేట్ అయినప్పుడు వాళ్ళకి ఆ రిలేటెడ్ థెరపీస్ ఇప్పించినప్పుడు తప్పకుండా కొంతవరకు ఇంప్రూవ్ అవుతారు. ఎందుకంటే ఈ ఏడీహెచ్డీ పిల్లలు యూజువల్లీ 12 ఇయర్స్ అలా దాటిన తర్వాత కొంచెము తగ్గుముఖంలో కూడా పట్టవచ్చు. అంటే థెరపీస్ ప్రాపర్గా రైట్ టైంలో ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంత ఏజ్ అటైన్ అయినప్పుడు ప్రాపర్గా థెరపీస్ బిహేవియర్ మోడిఫికేషన్ జరిగినప్పుడు కొంతవరకు లక్షణాలు ఇంప్రూవ్ అవుతాయి. పిల్లలు కొంతమంది అతిగా అల్లరి చేయడమో, నిర్లక్ష్యంగా ఉంటూ సరిగ్గా స్పందించకపోవడమో చేస్తూ ఉంటే ఆ లక్షణాలను అతిగా చేసే అల్లరికి నిదర్శనంగా భావించే అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ లేదా ఏడీహెచ్డీ అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. లక్షణాల ఆధారంగా డాక్టర్లు దీన్ని నిర్ధారించి మందుల ద్వారా లక్షణాలను నిదానింపజేస్తారు. కొన్ని ఉత్ప్రేరకాల సహాయంతో చేసే ఈ చికిత్స సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లల మీద బాగా పనిచేస్తుంది. మందులకు బదులుగా కొన్ని రకాల థెరపీల ద్వారా కూడా లక్షణాల తీవ్రత తగ్గిస్తారు.